అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మనం సండే బజార్కి వెళ్ళిపోతున్నాం. ఏ సండే బజార్? ఎర్రగడ్డ సండే బజార్. గైస్, మీ అందరికీ తెలిసింటుంది, చాలా ఫేమస్ అనమాట. హైదరాబాద్ కాకుండా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇక్కడ జనాలు వస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ వచ్చేసి చాలా చీప్ కాస్ట్కి దొరుకుతుంది. అండ్ ఒక కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ ఉండదు గైస్, హండ్రెడ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ. లైక్ ఫ్రమ్ బట్టల నుంచి కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి టాయ్స్, గ్యాడ్జెట్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి, అండ్ చిన్న చిన్న పెట్ షాప్స్ కూడా ఉంటాయి అనమాట. సో అవన్నీ మనం అక్కడ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గైస్, మనం ఎర్రగడ్డ వచ్చేసినాం. అండ్ రైట్ నా వచ్చేసి మనం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం, చూసుకోవచ్చు. సో ఇదే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ గైస్. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి టువర్డ్స్ అనంత్ నగర్ రూట్. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎక్కువ బట్టల షాప్స్ ఉంటాయి. ఎస్, సో చూస్తున్నావు కదా, ఇక్కడ ఇంకొన్ని జాకెట్స్ చూసుకోవచ్చు గైస్. 300 రూపీస్, 150 రూపీస్ ఉన్నాయి జాకెట్స్, రెయిన్ జాకెట్స్ కూడా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఫస్ట్ అయితే మీకు ఒక చిన్న టూర్ ఇచ్చేస్తాను బైక్ నుంచి. ఆ తర్వాత మనం దిగి ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, షూస్ కూడా ఉన్నాయి చాలా, స్పోర్ట్ షూస్, నైకీ షూస్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఇలా వెళ్ళి అలా అవుద్దాం. సో ఈ లైన్లో ఏముంది? సో ఈ లైన్లో మనకి హెన్స్ ఉన్నాయి, నాటుకోడిలు. ఇక్కడ కూడా నాటుకోడిలు ఉన్నాయి చూడండి గైస్, ఇండియన్ చికెన్. అయ్యో బాబోయ్, ఎంత? 1280 రూపీస్ అంట. ఇక్కడ చికెన్ నెక్స్ కూడా ఉన్నాయి చూడండి. రేట్ ఎంతనా? ఎన్ని కేజీస్ ఉంటుంది అది? 1 కేజీ. ఓకే, నాటుకోడి కదా అన్న, నాటుకోడి. ఎనీ డక్స్ ఎంత అన్న? 800 ఒకటే, అది కూడా రెండు వస్తాయి. ఓకే, 800కి 2 డక్స్ అంట గైస్. చలో ముందు వెళ్దాం. అంటే బేసిక్లీ కేజీ బట్టి ప్రైస్ ఉంటుంది గైస్. సో దట్ వాజ్ అ చికెన్ షాప్. ఇది ఎంత పెద్ద ఉంది చూడండి, 2500 రూపీస్ అంట గైస్ అది. అది పోటీ కూడా పడుతుంది కదా, అది పందెం కోడి కదా. ఓకే, ఎక్కువ ఉన్నాయి తీసేస్తున్నారు. సన్న ఆఫర్లో ఇస్తున్నారు ఇప్పుడు 2500 రూపీస్లో. జనరల్గా 8000 కూడా పోతుంది అంట గైస్ అది. చలో ఇంకా మనం చికెన్ మార్కెట్ని క్రాస్ చేసేద్దాం. ఇలా ఎక్స్ప్లోర్ చేయడంలో మజానే వేరబ్బా. టీషూ, ఇక్కడ టీషర్ట్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి గైస్. ఎనీ ఐటమ్ 15 రూపీస్ అంట. అన్న కొంచెం పోనీ, ప్లాస్టిక్ 350. ఎస్, సో ఇప్పుడు వింటర్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ బ్లాంకెట్స్ కూడా మనకి ఉన్నాయి గైస్. అన్న కూడా, అన్న ఈ షూ ఎంత? 2500 రూపీస్. అది చాలా కాస్ట్లీ ఉందన్న. బ్రాండెడ్ అంటే ఒరిజినల్ కాదు కదా, అది ఎట్లయినా ఫస్ట్ కాపీ కదా. అదే ఫస్ట్ కాపీ 2500 అంటున్నాడు అని. ఇక్కడ కూడా షూ షాప్స్ ఉన్నాయి, అడుగుదాం. ఇది ఎంత? ఓకే, ఏదైనా కానీ 350 or 400 రూపీసే గైస్. చూసుకోవచ్చు ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ షూస్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ మీకు యాక్చువల్లీ ఒరిజినల్ బ్రాండ్ లాగానే కనిపిస్తాయి కానీ ఫస్ట్ కాపీ ప్రొడక్ట్స్ ఇవి. నైకీ షూ, ఇది కూడా నైకీ షూ గైస్. ఇది రన్నింగ్ షూస్ చూసుకోండి. యా సరే, సో చూసారు కదా గైస్, ఇక్కడ 350 400 అన్నారు. అంతకుముందు షాప్లు చూసి 2500. సో మనం ఒక షాపే కాకుండా చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి గైస్, ఇంకా స్టైలిష్ షూస్ ఉన్నాయి. వావ్, చాలా స్టైలిష్గా ఉన్నాయి చూడండి ఈ షూస్ అయితే. ఇక్కడ రేట్ కింద అయితే 2000 రూపీస్. ఓకే, సో 2000 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి గైస్ ఇక్కడ. కానీ చాలా స్టైలిష్గా ఉన్నాయి అన్నమాట షూస్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఈ షూ అయితే చాలా బాగుందబ్బా. వావ్,
చాలా బాగుంది. ఇది చూడండి ఎంత స్టైలిష్ షో బాయ్ అసలు. ఇది సూపర్. 3000 rupees भैया. ओरिजिनल भी आया था भैया 3000 में. तो ओरिजिनल भी आया था 3000 में. नाइकी का कशु కొంచెం పక్కన పెట్టేసి ఇక్కడ స్టీల్ సామాన్ చూసుకోవచ్చు గైస్. ఇక్కడ వెయిట్స్ కూడా ఉన్నాయి అబ్బా. యాక్చువల్లీ ఇంట్లోనే జిమ్ పెట్టుకోవచ్చు నేను ఆ వెయిట్స్ తీసుకుంటే. ఒకసారి ఇక్కడ వెయిట్స్ రేట్ అడుగుదాం అన్న. ఇది కిత్నా హై యే ఓ భయ్యా? 70 rupees. ఓకే. అండ్ వెయిట్స్ ఎంత ఉంటాయి అన్న ఇక్కడ జనరలీ? వెయిట్స్ ఓకే. ఇంకా కొంచెం మంచి క్వాలిటీ వెయిట్స్ ఉంటే చూస్తాను. మా దగ్గర లవ్ బర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ లవ్ బర్డ్స్ కోసం నేను కొంచెం టాయ్స్ కూడా తీసుకోవాలి. సో అక్కడ ముందు చూస్తే లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయి చూద్దాం. బై ద వే రెయిన్ జాకెట్ చూడండి. ఫిక్స్ రేట్ అంట 300 rupees. ఎనీవేస్ నాకేం కావాలి? టాయ్స్. ఇలాంటి టాయ్స్ కావాలి నాకు भैया. भैया ये कितना? 50 rupees भैया. इतना सा भैया 20 रुपये में दे दो. 20 रुपये में दे दो भैया. नहीं थे एक्चुअली दिन दर 21 rupees होने इन चिल्लर रहते हैं 21 rupees. ओके ओके 21 रुपये दे दो. अब क्या करते दे दो भैया. ओके तीसुकुन्नानु गाइस फाइनली. ఇంత క్యూట్గా ఉంది కదా. సో ఒకసారి రేట్ అడుగుదాం భయ్యా. లవ్ బర్డ్స్ కిత రేట్ బోలే? 550 rupees పేర్. క్యా పేర్ వస్తుందంట. అండ్ అవి 800 rupees ర్యాబిట్స్. ఓకే చాలా క్యూట్గా ఉన్నాయి ర్యాబిట్ అయితే. ఇంత క్యూట్గా ఉన్నారు చూడండి. ఏమున్నాయి? బ్రాండెడ్ టీషర్ట్ 200 అంటున్నాడు. 200 rupees టీషర్ట్ అంట. సారీ ఇది 180. ఇది వచ్చేసి 200 rupees. ఇది బ్రాండెడా? ఒకసారి చూద్దాం. ఇది బ్రాండెడ్ కనిపిస్తుందా గైస్ మీకు? ఐ డోంట్ నో. ఫస్ట్ కాపీ కూడా లేదు. బట్ ఇక్కడ చాలా ఫస్ట్ కాపీ ప్రొడక్ట్స్ ఉండాలి అబ్బా. సేమ్ మనకి ఒరిజినల్ లాగా ఉంటాయి. ఇవి చూడండి, కాల్విన్ క్లెయిన్ అనేది 200 rupees టీషర్ట్ ఇది. కానీ వేసుకుంటే మాత్రం మీరు 2000 rupees అంటారు. కానీ ఒకసారి వాష్ చేస్తే కలర్ పోతుందా లేదా అనేది మనకి గ్యారంటీ లేదు. ఇది ఏ బ్రాండ్ చూద్దాం. వీను పెద్ద బ్రాండ్స్ అయితే కనిపించట్లేదు. ఇది నైకి. ఇది నైకి షార్ట్ 3/4. చలో, నాట్ బ్యాడ్ బట్ నాట్ వెరీ గుడ్ ఆల్సో. తను బ్రాండెడ్ బ్రాండెడ్ అంటున్నాడు కానీ ఎక్కువ బ్రాండ్స్ అయితే ఏం కనిపించట్లేదు నాకు. ఓహోహోహోహో, ఇక్కడైతే పెద్ద పెట్ మార్కెట్ ఉంది. కిత్నా రేతా భయ్యా ఛోటే ఛోటే? 250 rupees పేర్. ఓకే. అండ్ డక్స్? డక్స్ 2500 rupees పేర్. ఈవెన్ చిన్నది. ఓకే 300. ఓకే 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 క్రేజీ. ఏ కిత్నే కారు తా భయ్యా? 800 rupees. కౌన్ సీ ముర్గీ హై వేసే? త్రీ రాజా అంటే సందం గుడి. ఓకే ఫైటర్ ఫైటర్ ఫైటర్. ఓకే అండ్ కిందవి? అవి గిరిరాజానే. చాలా ఉంది స్టాక్. చెప్పండి చెప్పండి. ఇక్కడైతే ఓన్లీ గైస్ 50 rupees అంట. అసలు క్రేజీ ఉంది కదా. ఏముంది 50 rupees లో చూద్దాం ఒకసారి. ఏముంది అబ్బా 50 rupees లో? ఇది 50 rupees షార్ట్సా? 1500 rupees కా? ఓకే బ్రాండెడ్ వాచెస్ మీరు అయితే
ఇది 200 రూపీస్ అండ్ గైస్. ఇంకా బ్రాండెడ్ వాచెస్ కూడా అక్కడ ఉన్నాయి. ఫాల్స్ చూసుకోవచ్చు. డీజిల్ రోలెక్స్ ఒకసారి రోలెక్స్ చూపెట్టు భయ్యా. ఈ రెండు కూడా రోలెక్స్ అంట. ఒకటి వచ్చేసి బ్లాక్లో ఉంది, ఇంకోటి ఈ కలర్లో ఉంది గైస్, చూసుకోవచ్చు. ఇది మాత్రం చాలా అథెంటిక్గా కనిపిస్తుంది నాకు కంపేర్ టు దిస్ వన్. ఇది నార్మల్గానే ఉంది, బట్ ఇది వచ్చేసి రోలెక్స్ అనమాట. సెకండ్ కాపీయో థర్డ్ కాపీయో వాట్ ఎవర్, బట్ చాలా ఇంట్రెస్టింగ్. ఇంకా ఏదైనా ఉందా భయ్యా? ఫాసిల్ టీషర్ట్, ఫాసిల్ ఇక్కడ ఫాసిల్ బతానా. ఓకే ఇది వచ్చేసి ఫాసిల్ గైస్. అబ్బా ఇదైతే హెవీగా కూడా ఉంది అబ్బా, చాలా హెవీగా ఉంది చూడండి. ఇది ఎవరు నంబర్ యాక్చువల్లీ ఒరిజినల్ కాదంటే కూడా. ఓకే ఇది వచ్చేసి ట్యాగ్ హోర్, ఇది కూడా చాలా హెవీగా ఉంది చూసుకోవచ్చు. ఓహోహో క్రేజీ. ఇది 1600 అంట, ఇది 1800 అంట గైస్. వా ఆప్కా నంబర్ హై షాప్ కా కోయి. సో ఇది గైస్ ఎక్స్పెన్సివ్ కలెక్షన్ షేక్ కాశీ, ఇక్కడ నంబర్ ఉంది చూసుకోవచ్చు. సో బ్రాండెడ్ వాచెస్ కోసం ఇక్కడ రావచ్చు మీరు, ఫస్ట్ కాపీ ఆర్ సెకండ్ కాపీ వాట్ ఎవర్. వేరే సైకిల్ గా రేట్ కింద రేతా ఇవ్వాలి. ఓకే బ్రాండ్ ఏకే నార్మల్ ఏవో చా బ్రాండ్ అంట, నార్మల్ కూడా ఉంది. ఇది వచ్చేసి 5000 అంటున్నారు, 5500 రూపీస్ అంట. ఇది భయ్యా 4500 రూపీస్. ఇది ఇది 2500 అవి చిన్నవి. మాకు చిన్నప్పుడు అయితే అండ్ అవి కూడా అంతే కదా. సో మాకు చిన్నప్పుడు అయితే 2500లో అట్లాంటి సైకిల్ వచ్చేది. నా ఫస్ట్ సైకిల్ వచ్చేసి 2500 రూపీస్లోనే తీసుకున్నాను. కానీ ఇక్కడ చాలా తక్కువ ఉంది కంపేర్ టు ఇప్పుడు. సైకిల్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ ఉంది గైస్, కానీ ఇక్కడ బైసైకిల్ ప్రైసెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఇవన్నీ బ్రాండ్స్ కావన్నమాట, ఐ కెన్ క్లియర్లీ సీ. సో కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకోండి. ఎందుకు నాకు ఎక్కువ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే కనిపించట్లేదు ఇక్కడ. ఇదేంటి, ఐ థింక్ ఎలక్ట్రానిక్ మార్కెట్ అయితే స్టార్ట్ అయింది. ఓహోహోహో ఇది వచ్చేసి డ్రోన్ అనుకుంటా ఒక పార్ట్. ఏందో సో ఇప్పటిదాకా అయితే నాకు పెట్స్ రిలేటెడ్ కనిపించాయి, ఇవన్నీ కనిపించాయి, కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎక్కువ కనిపించట్లేదు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు గైస్, బట్టల షాప్స్ అయితే మాత్రం అసలు మామూలు లేవు చెప్తున్నా. రెయినీ సీజన్ రిలేటెడ్ ఏదైనా బట్టలు కావాలంటే మాత్రం ఇక్కడ ఫుల్ ఆన్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే. సో నెక్స్ట్ వీక్ కూడా ఉంటుంది, మీకు కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకోండి. ఇవ్వండి సనత్ నగర్ పోలీస్ స్టేషన్. సో ఆల్మోస్ట్ డీమార్ట్ దగ్గరికి వచ్చేసినాం గైస్, సనత్ నగర్ డీమార్ట్. సో చూసుకోవచ్చు ఎంత పెద్ద మార్కెటో, ఎర్రగడ్డ నుంచి స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ సనత్ నగర్ దాకా వెళ్తుందన్నమాట. ఎవ్రీ సండే ఇక్కడైతే మార్కెట్ ఉంటుంది మనకి. ఈవెన్ గ్లాసెస్ కూడా చూడండి గైస్, చాలా స్టైలిష్గా ఉన్నాయన్నమాట. కిట్నే భయ్యా గ్లాసెస్? 100 రూపీస్. ఓకే ఇది బాగుందా, ఒకసారి చూద్దాం. సో ఇది తీసుకుంటున్నా గైస్, ఎలా అనిపిస్తుంది చెప్పండి. బాగుంది కదా గ్లాసెస్. సో ఆల్మోస్ట్ సనత్ నగర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసినాం, కానీ ఎలక్ట్రానిక్ మార్కెట్ అయితే నాకు కనిపించలేదు. సో మేబీ రైట్ సైడ్లో ఉంటుంది అనుకుంటా. సో యూటర్న్ తీసుకుని అక్కడ సైడ్ వెళ్దాం ఇంకా. సో ఇక్కడికి బేసిక్లీ మన మార్కెట్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి కొంచెం యూట్యూబ్ రిలేటెడ్ కూడా ఉంది స్టఫ్. వేరే కిట్నా రేతా? కిట్నా రేతా సార్ ట్రైపాడ్? కిట్నా? 650 రూపీస్. ఓకే అదే అదే ఇరిగిపోతుంది. ఇదెంత ఈ లైట్? ఎంత భయ్యా? 750 రూపీస్ లైట్, రింగ్ లైట్ 750 గైస్. మనకి అమెజాన్లో అయితే దీనికన్నా బెటర్ క్వాలిటీ దొరుకుతుంది అబ్బా 650లోనే. నేను యాక్చువల్లీ ఇప్పటిదాకా పెద్ద ట్రైపాడే తీసుకోలేదు తెలుసా, చిన్న ట్రైపాడే తీసుకున్నాను బ్లాగింగ్ కోసం అయితే మనకి యూజ్ అవుతుందో. అలాంటి ట్రైపాడ్ కూడా మన దగ్గర ఒకటి ఉండాలి. ఎనీవేస్ గైస్ ఇప్పుడైతే మేము చూసుకోవచ్చు, అగైన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసాను యూటర్న్ తీసుకొని. ఇదైతే మీకు చూపెట్టాల్సిందే, 150 రూపీస్ అంట ఓన్లీ. 150 రూపీస్లో ఇలాంటి మీకు రెయిన్ జాకెట్స్ అయితే వస్తాయన్నమాట. క్రేజీ సేల్ అదే, ఇదైతే మంచి క్వాలిటీ. ఇది చూడండి రెడ్ కలర్. బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది చూడండి. పూరే 150కే సారీకి? సారీ 150 బాగుంది. వచ్చి అప్నే ఆప్సే బాత్ కర్రా, అప్నే ఆప్సే బాత్ కర్రా. ఇది చూడండి, ఇది కూడా 150. చాలా థిన్ ఉంది లేయర్ అయితే, నైస్.
వచ్చేది చాలా చీపెస్ట్ అనుకుంటున్నా, ఎందుకంటే దీనికన్నా తక్కువ అయితే నేను చూడలేదు మొత్తం మార్కెట్లో. 150లోనే మనకి ఒక రెయిన్ జాకెట్ వస్తుంది అంటే ఇమాజిన్ చేసుకోండి. ఇదైతే చాలా బాగుంది. ఇంకా చూడండి, ఆహాహా, రెయిన్ ప్రొటెక్ట్ ఉంటుంది. ఇంకా వింటర్ కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు, ఎస్పెషల్లీ మనం కాశ్మీర్ అలాంటి ప్లేసెస్కి వెళ్తే ఇది బాగుంటుంది. చూడండి బే, ఏబీ 150, ఇది కూడా 150 బ్రో. నామకేది మారా? బుర్ఖాన్. బుర్ఖాన్ అంట. ఓకే బుర్ఖాన్, చలో థ్యాంక్ యూ. అట యాక్చువల్లీ షాప్ పేర్లు అయితే ఏముండవు, బట్ ఇక్కడ జేబీ ప్లాస్టిక్స్ ఉంది. జేబీ ప్లాస్టిక్స్ షాప్ పక్కన మనకి ఆ షాప్ అయితే ఉంటుంది గైస్. టెంపరీ షాప్స్ ఇవన్నీ. సో గైస్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసినాం. ఇక్కడ యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ స్టాల్ ఉండాలి, బట్ ఆ స్టాల్ అయితే నాకు కనిపించట్లేదు. ఎనీవేస్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, అగైన్ మన ఒక చిన్న పెట్ స్టాల్కి వచ్చేసినాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఓ పిజన్స్ కిత్నా భయ్యా? ఓకే, ఓహో బర్డ్స్ పిజన్స్ 50 రూపీస్ పేర్. అభి కిస్మే దాల్ కే దేతే అగర్ లియా తో కిస్మే దాల్ కే దేతే 20 రూపే మే బ్యాగ్. ఓకే సర్లే. ఓకే అచ్చా, ఏ కిత్నే మేరే ఇంకా పిజన్స్ కితే మే 800 రూపే పేర్. ఓకే ఇక్కడ పప్పీ షాప్ కూడా ఉన్నట్టుంది, ఒకసారి చూద్దాం. మీరు అమ్ముతున్నారా? ఇది ఏం పప్పీయానా? పొమేరియన్. ఓకే ఎంత అన్న పొమేరియన్? 5000 రూపీసా? అయ్యో ఏమైంది, ఏదైనా ప్రాబ్లం ఉందా దానికి? హెల్త్ కడుకుందా? మీరు ఒక్కరేనా అమ్ముతుంది ఇక్కడ? తీసేసారు. ఓకే సో గైజ్ మొత్తం మార్కెట్ వెతికేసా కానీ నాకు ఎలక్ట్రానిక్ స్టాల్స్ అయితే కనిపించలేదన్నమాట. మిగతావి అయితే అన్నీ కనిపిస్తున్నాయి. చిన్న చిన్న స్టూల్స్ ఉన్నాయి అబ్బా, అలాంటివి కాదు నాకు కావాల్సింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక చిన్న స్టాల్ అయితే ఉంది మనకి. చెయ్యి మైక్కి సార్ స్పీకర్ బీ రేతా 650. ఇక్కడ ఫోన్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు, సెకండ్ హ్యాండ్ ఫోన్స్. ఏదైనా యూనిక్ ప్రొడక్ట్ అయితే నాకు కనిపించట్లేదు. అయిపోయింది, అక్కడికి ఒక చిన్న ఒక లైన్ ఆఫ్ స్టాల్ ఉందన్నమాట ఎలక్ట్రానిక్కే. బట్ ఆ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా మనకి ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశానో ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో ఉంటుందని, అలాంటి ప్రొడక్ట్స్ అయితే నాకు కనిపించలేదన్నమాట, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో చెప్తున్నాను గైస్. రీజన్ ఏంటంటే నేను యాక్చువల్లీ ఇక్కడ ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చినా కాబట్టి నాకు తెలుసు ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయంటే. మనకి ఇక్కడ చాలా కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఉంటాయి అబ్బా ఎలక్ట్రానిక్లో, దాంట్లో సెకండ్ హ్యాండ్లో ఇక్కడ అమ్ముతుంటారనమాట. బట్ అలాంటి ప్రొడక్ట్స్ అయితే నాకు ఏవి కూడా కనిపించలేదు అన్ఫార్చునేట్లీ. వెయిట్ సార్, అంతే గైస్ ఈ మార్కెట్ ఇంకా ఇక్కడికి ఎండ్ అవుతుంది. అండ్ మన బ్లాక్ కూడా ఇక్కడ ఎండ్ చేయదు. ఇంకా మీకు అడ్రస్ అయితే తెలుసు కదా, ఎగ్జాక్ట్లీ మనకి మెట్రో స్టేషన్ పక్కగా లేనే అనమాట, సెలన్ దగ్గరికి వెళ్ళే లేన్లోనే ఈ మార్కెట్ అయితే ఉంటుంది. ఎనీవేస్ గైస్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో నేను ఇన్స్టాలో ఫాలో అవుతుంటే ఇది నా ఐడియా అనమాట. చలో ఇంకో వీడియోలో కలుద్దాం, అంటిల్ దెన్ బై బాయ్.